వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేనని పవన్ కళ్యాణ్ సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు గులకరాయి తగిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చిప్పు పోయింది అందుకే నేను నాలుగు చోట్ల పోటీ చేశాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు అంటూ సంచలనమైనటువంటి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతున్నారు సార్ హాయ్ సార్ హలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది గులకరాయి తగిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చిప్పు పోయింది అందుకే నేను నాలుగు చోట్ల పోటీ చేశాను అంటూ మాట్లాడుతున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు ఏంటి సార్ ఆయన ట్వీట్ వెనక ఉద్దేశం ఏంటంటే అని చెప్పారు ఆయన చేసినటువంటి ట్వీట్లో పవన్ కళ్యాణ్ భాషలో జగన్మోహన్ రెడ్డి చిప్పు పోయింది కాదు చిప్పు దొబ్బింది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు ట్వీట్ కానీ ట్వీట్ చూసుకోవచ్చు అంటే యాక్చువల్గా నీకు లింగ్వస్టిక్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకం ఉంది చిప్పు దొబ్బింది అంటూ గోదావరి జిల్లాలో పెద్ద తప్పు లేదు యాస ప్రకారంగా ఉత్తరాంధ్రలో దొబ్బింది అంటారు అలాగే మనకు రాయలసీమలో ఇంకొక రకమైనటువంటి లింగివిస్టిక్ యాస ఉంటుంది దక్షిణ ఒక యాస ఉంటుంది తెలంగాణలో ఇంకొక యాస ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఉపయోగించినటువంటి పదంలో పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు చిప్పు దొబ్బింది చిప్పు దొబ్బింది కాబట్టి ఆయన నాలుగు సార్లు పోటీ చేశాను అని చెప్పి చెబుతున్నాడు నాలుగు సార్లు ఎక్కడ చేశాను నేను పాలకొల్లో నేను ఎప్పుడు చేశాను అని చెప్పి అడుగుతున్నారు ఆయన ఏంటి భీమవరంలో పోటీ చేశారు గాజువాకలో పోటీ చేశారు ఇప్పుడు పిఠాపురంలో చేస్తున్నారు నాలుగోది పాలకొళ్ళని యాడ్ చేశాడు అంటే చిప్పు దొబ్బింది గులకరాయి దాడి జరిగిన తర్వాత అని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి ఒక ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఈ ఐదు సంవత్సరాల్లో అందరికీ మండుతుంది నువ్వు చేసేటువంటి పనులు ప్రత్యేక హోదా తీసుకొస్తానని తీసుకురాకపోతే యువతకు మండదా నువ్వు ఆ రోజు చెప్పావు కదా కాలేజీకి వెళ్ళావు యూనివర్సిటీకి వెళ్ళావు ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని అని చెప్పావు కదా ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు ప్యాకేజ్ అని చెప్పి ప్రతి కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి చెప్పావు కదా మరి అంత చెప్పినప్పుడు నువ్వు ప్రత్యేక హోదా అనేదాన్ని లేకుండా నువ్వు నీకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిని అక్కడ ఢిల్లీలో ఉపయోగించుకొని బెయిల్ మీద ఉంటున్నావు కదా మరి ప్రత్యేక హోదాని పక్కన పడేసావు కాబట్టి మండద జనాలకి మండిద్ది మండిది కాబట్టి ఖచ్చితంగా అనుభవించాల్సిందే నువ్వు రాజధాని అమరావతిలో అన్నావు రాజధాని అమరావతిలో అక్కడ మూడు రాజధానులు అన్నావు మరి అప్పుడు మండదా రైతులకి కాబట్టి అన్ని సెక్టర్లు రైతులు రైతులు సబ్సిడీలు కట్ చేసావు సబ్సిడీలు కట్ చేస్తే మండద రాష్ట్రంలో ఎవరు ఏమన్నా సరే కనీసం పోస్టులు పెట్టినా కానీ నువ్వు తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేయించావు కదా మరి ప్రజలకు మండదా కరెంటు ఛార్జీలు పెంచావు ఏడుసార్లు ప్రజలకు మండదా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచావు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి ప్రజలకు మండదా అంటూ ఆయన దుమ్ము దులిపేశారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాకు సంబంధించినటువంటి కామెంట్లు చేస్తున్నారు రాయలసీమ నుంచి ప్రారంభించాడు ఆయన ప్రచారాన్ని ఇడుపులపాయలు స్టార్ట్ చేశారు ఇడుపులపాయలు స్టార్ట్ చేసి అక్కడ వివేకానందరెడ్డి మటర్ గురించి ప్రస్తావించారు వివేకానందరెడ్డి మటర్ గురించి ప్రస్తావించి ఆయన అక్కడి నుంచి ఆ ప్రస్తావన ఎందుకంటే వివేకానందరెడ్డి మటర్ గురించి షర్మిళ సునీతారెడ్డి వీళ్ళందరూ మాట్లాడతారని తెలుసు కాబట్టి వివేకానందరెడ్డి మటర్కి సంబంధించి ఆ పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మధ్యలో నేను నాకు మాత్రమే కడప ప్రజలకి నాకు తెలుసు పైన దేవుడికి తెలుసు వివేకానందరెడ్డిని మర్డర్ చేసింది ఎవరు అని చెప్పి చెప్పారు సునీతారెడ్డి ఏమన్నారు ఇమీడియట్గా షర్మల ఏమన్నారు మేము కూడా అదే కదా చెప్తుంది అన్న నీకు తెలుసు కదా ఎవరు మర్డర్ చేసింది మర్డర్ చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు అదే కదా మేము ప్రశ్నిస్తుంది కూడా అని చెప్పి ఎదురుదాడి మొదలు పెట్టారు అంటే రాయలసీమలో రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్ ఎలా జరగబోతుందంటే వివేకానందరెడ్డి మర్డర్ అనేటువంటి అంశం మీద జరగబోతుంది ప్రధానమైన అంశం చర్చిన అంశం అంశం వివేకానందరెడ్డి మర్డర్ కేసు అందుకే దాన్ని కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ తర్వాత అటు నుంచి రాయలసీమ నుంచి ఆయన ఇటు వచ్చారు దక్షిణ కోస్తాకు వచ్చారు దక్షిణ కోస్తాకు వచ్చినటువంటి సందర్భంగా ఆయన ఏం మాట్లాడారు దక్షిణ కోస్తాలో ఆయన స్కీముల గురించి ఎక్కడ కూడా చెప్పల చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు మోసాల గురించి చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానంటే చేయలేదు ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఎందుకంటే ఫార్మర్స్ ఫార్మర్ సెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక ఇక్కడికి వచ్చాడు విజయవాడ విజయవాడ వచ్చిన సందర్భంగా ఆయన ఏం చెప్పి ఉండేవాళ్ళు రాజధాని గురించి తెలియదు కానీ కరెక్ట్గా విజయవాడ రాగానే గులకరాయి దగ్గింది గోళకరాయి మీద నడిపించారు మొత్తం అంటే విజయవాడలో నీకు ఏం చెప్పినా కానీ ఎక్కువ ఉండేది కాదు విజయవాడలో చెప్పాల్సి వస్తే కనుక ప్రసంగంలో ఏం చెప్పాలి విజయవాడలో ఖచ్చితంగా అమరావతి రాజధాని గురించి చెప్పాలి రాజధాని గురించి చెప్తే భూమి రంగ సంగతి తెలుసు ఆయన కాడ అందుకని గులకరాయితో నడిపించాడు అక్కడ ఆ తర్వాత గోదావరి జిల్లాలకి వెళ్ళారు గోదావరి జిల్లాలకు ఎంటర్ అయ్యి గోదావరి జిల్లాలో ఏం చెప్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకి సంబంధించి ఎన్నికలు జరుగుతాయా ఆ ఎజెండాతో ఎన్నికలు జరుగుతాయా ఆయన ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నా పరిపాలన చూసి నచ్చితే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు నచ్చితే నువ్వు ఓటేయమని చెప్పి నువ్వు అడిగినా అడగకపోయినా నీ పరిపాలన నచ్చితేనే ఓటేస్తారు అదేం ప్రత్యేకంగా చెప్పవసరం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏదో ఒక పెద్ద వీరోచితంగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రపంచంలో నచ్చితేనే అని చెప్పి అడుగుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఒక పెద్ద ప్రచారంగా తీసుకెళ్తున్నారు ప్రజలకు నచ్చకపోతే ఓటేయ్యరు నువ్వేం చెప్పావసరం నచ్చినా నువ్వు నచ్చితేనే ఓటేస్తారు నచ్చకపోతే ఓటేయ్యరు అది నువ్వు చెప్ప చెప్పవసరలా ఆయన వాస్తవంగా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మద్య నిషేధం చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు ఓట్లలో నేను అడగను అడిగిన సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో నేను అసలు మిమ్మల్ని ఓటు అడగను అడగను అడిగిన వేయొద్దు అని చెప్పాడు అంతే కదా రెండు వేల ఇరవై నాలుగులో అడిగాడు కదా మధ్య మద్య నిషేధం చేయకుండానే ఓట్లు అడుగుతున్నాడు కదా అంటే వేయాలా వద్దా ఆయన భాషలో చెప్పాలంటే వేయకూడదు కదా అడగకూడదు అసలు ఫస్ట్ ఆయన ఏమాత్రం నైతికత ఉంటే ఆయన గుర్తుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన చిప్పు కనుక చిప్పు కనుక బాగుంటే చిప్పు బాగుపోతే ఓకే చిప్పు దొబ్బకపోతే ఆయన ఓట్లు అడగకూడదు అంతే కదా పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే అదే కదా చిప్పు అందుకే పవన్ కళ్యాణ్ చిప్పు దొబ్బింది అంటుంది గులకరాయ తగిలిన తర్వాత గులకరాయ తగిలిన తర్వాత చిప్పు దొబ్బింది అని అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకుండానే మరి ఓట్లు అడుగుతున్నారు కదా అప్పుడు ఏం చెప్పాడు ఓట్లు అడగనని అడుగు ఇప్పుడు అడుగుతున్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం అనుకోవాలి ఒకటి రెండు పవన్ కళ్యాణ్ నాలుగు పిల్లాలు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు నాలుగు పిల్లలు ఉన్నట్టు నాలుగు చోట్ల పోటీ చేస్తున్నారని చెప్తున్నారు ఆ భాషను కూడా పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ తప్పుబడుతూ భారతిరెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన భారతిరెడ్డి కూడా నేను ఇలా అనగనము కానీ నువ్వు భాష మార్చుకో నీ ధర్మపత్రి ఎవరైతే ఉన్నారో నీ ధర్మపత్రి గురించి నేను కూడా మాట్లాడగలను పెళ్ళాలి ఏంటి భాష మార్చుకో అని చెప్పి చురకలు వేశారు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నాలుగు పిల్లలు నలుగురు నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పి చెబుతున్నారు అంటూ ఈ మధ్య ఒకటి యాడ్ చేస్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే మేం చేసుకోవడం తప్పు ఎలా తప్పు అవుతుందని చెప్పి మిగతా వాళ్ళు కూడా అలా చేసుకోవడానికి అలవాటు పడతారు అప్పుడు మన సంస్కృతి ఏం కాను సాంప్రదాయం ఏం అని చెప్పి ఒకటి యాడ్ చేశారు ఆయన అదే నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి గురించి చూసి ఏమి నేర్చుకోవాలి యూత్ జగన్మోహన్ రెడ్డి నూట నలభై అబద్ధాలు ఆడారు నూట నలభై అబద్ధాలు ఆడారు రెండు వేల పద్నాలుగులో చెప్పినాయి నూట నలభై హామీలు నెరవేర్చాలా అంటే అబద్ధాలు నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి గురించి లేదు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసుల చేత కొట్టించాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి నాలుగు పెళ్ళిళ్ళు చూసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు ఏంటని చెప్పి మిగతా సమాజం అనుకుంటుంది ఆయన అదే సమాజానికి చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి ఆయన అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పాలి బాబాయ్ని చంపినా కానీ ఇబ్బంది లేదు చంపచ్చు అనేటువంటి సంకేతాలు ఇవ్వాలా లేదు కోడికత్తి కేసు డ్రామా అలాంటి డ్రామాలు వేస్తే రాజకీయాల్లో మనం ఎదగలం అనేది నేర్చుకోవాలా లేదు గులకరాయికి సంబంధించినటువంటి అంశం తీసుకొచ్చి రాజకీయాలని కన్ఫ్యూజ్ చేయాలి రాజకీయాల్లో ప్రజల్ని లేదా కులాలు మతాలతోటి భావోద్వేగాలు రెచ్చగొట్టాలనేది నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి చేసేవాడిని అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఏం నేర్చుకోవాలి లేదా సీబీఐ కేసులు ఉన్నా కానీ మనం బెయిల్ మీద పది సంవత్సరాల పైన ఉండొచ్చు ఏది నేర్వైనా చేయొచ్చు ఎలాంటి నేర్వైనా చేయొచ్చు అనేది మరి యూత్ ఫాలో అవుతారుగా ఆయన చెప్పింది దాని ప్రకారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళతో ఏం సంబంధం జనాలకి ఏం సంబంధం జన జగన్ జగన్మోహన్ నాలుగు పిల్లలు ఇప్పుడు ఇంటర్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ వయసులో డెబ్బై సంవత్సరాల వయసులో లక్ష్మీ పార్వతిని పోయి తొంభై నాలుగులో ఓట్లు అడిగితే జనాలు ఏ ఓట్లు వేశారు కదా అంటే వ్యక్తిగత జీవితంతో ఏ సంబంధం వ్యక్తిగత జీవితమే కదా అది సో ఆయన ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగు పెళ్ళి చేసుకున్నారు విడాకులు ఇచ్చారు ఆ విడాకులు ఇచ్చిన వాళ్ళు విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి లేనటువంటి బాధ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నువ్వు చెప్పాల్సింది ఏంటి నా పరిపాలన నేను ఇది చేశాను నేను ఇది చేయలేకపోయాను అనేది సంజయ్ అడగలగా చేయలేకపోయితే అదేం లేకుండా నేను తొంభై తొమ్మిది పర్సెంటేజ్ చేశాను ఒక పర్సెంటేజ్ చేయాల ఆ ఒక్క పర్సెంట్లో మధ్య నిషేధం ఉందని చెప్తారు ఈ మధ్య అమ్మటి రాంబాబు ఆ ఒక్క పర్సెంట్లో చాలా ఉన్నాయి నూట నలభై ఉన్నాయి అది చెప్పకుండా ఇలాంటి అని చెప్తే అందుకే పవన్ కళ్యాణ్ చిప్పు దొబ్బిందా అన్నది ఓకే సో నిజంగానే దొబ్బిందా లేకపోతే ఏంటి అనేది చూడాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కదిలిస్తే మరి ఆయన ఎందుకు కమ్ముకుంటాడు ఆయన కూడా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తాడుగా ఇప్పుడు ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఇక్కడ గాంధీ మహాత్ములు అయితే ఊరు లేరు కదా ఒకళ్ళు అంటే ఇంకొకరు ఇంకో నాలుగు అంటారు అది కాకుండా ఏదైనా అర్థవంతమైనటువంటి హామీలు అర్థవంతమైనటువంటి ప్రసంగాలు ఇస్తే ప్రజలు రేపు ఓటు వేసుకునేదానికి క్లారిటీ ఇస్తారు అలా కాకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి భావోద్వేగాలు నచ్చగొట్టి ఓటు పొందామంటే ప్రతిసారి సాధ్యం కాదు రెండు వేల పంతొమ్మిదిలో సాధ్యం కావచ్చు సాధ్యం అయింది ఐపాక్ని పెట్టుకొని చేశారు ఐపాక్ వాళ్ళు ఇప్పుడు ఐపాక్ వాళ్ళు ఏం చేస్తారనేది ప్రజలకు ముందే తెలుసు కాబట్టి పెళ్ళికి మంత్ తజ్జనానికి ఒకే మంత్రం అంటే కుదరదు కాబట్టి అప్పుడు ప్రయోగించం కాబట్టి ఇప్పుడు సక్సెస్ అవుతుంది అనుకుంటే పొరపాటు సో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మైండ్ మరి జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది చూడాలి ఈ ప్ర ప తేల్చాలి